మూత్రాశయం నుంచి అంటే యూరినరీ బ్లాడర్ నుంచి మూత్రం బయటికి పంపించే ఒక ట్యూబ్ అనమాట అది మగవాళ్ళలో ఒక ఇరవై ఐదు ముప్పై సెంటీమీటర్లు దాకుంటే ఆడవాళ్ళు ఒక నాలుగైదు సెంటీమీటర్ల కంటే పొడుగ్గా ఉండదు దీనికి సంబంధించిన సమస్యలు మోస్ట్లీ మగవాళ్ళలో వస్తుంటాయి దాన్ని మనం యురేథ్రల్ స్ట్రిక్చర్ అంటాం స్ట్రిక్చర్ అంటే పూడుక అంటే మూత్ర నాళం సన్నబడిపోవడాన్ని మనం స్ట్రిక్చర్ అంటాం దానికి కారణాలు ఇండియాలో సెవెంటీ పర్సెంట్ పేషెంట్స్కి ఈ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్కి కారణం అంటూ ఏమీ ఉండదు ఒక ముప్పై శాతం మంది పేషెంట్స్లో మాత్రం మూత్రనాళల్లో ఇంతకుముందు ఏమైనా సర్జరీ జరిగి ఉండడం ఏదన్నా యూరినరీ క్యాథెటర్ ఏమైనా వేసి ఉండడం యూరిథల్ క్యాథెటర్ అంటాం మనం తర్వాత యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడం స్మోకింగ్ చేసేవాళ్ళు వస్తుంది సో కారణాలు కొంతమందిలో మాత్రమే ఉంటాయి బట్ డెబ్బై శాతం మందిలో ఇండియాలో మటుకు ఈ సమస్య ఉన్న వాళ్ళలో ఎలాంటి కారణం ఉండదు సో ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ముఖ్యంగా మన ఊపిడికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే అంటే ఏ సమస్యతో వస్తారంటే మూత్రం మెల్లగా రావడం కొద్దిగా బొట్లు బొట్లుగా కారడం బాగా ముక్కాల్సిన అవసరం పడ్డం ఎంతో కష్టపడ్డా కూడా కొద్దిగా యూరిన్ రావడం పోసిన తర్వాత లోపల యూరిన్ మిగిలిపోయిన ఫీలింగ్ ఉండడం వీటి వల్ల చాలా దీర్ఘకాలికంగా కనుక సమస్యతో ఎదురు ఎదుర్కొంటూ బాధపడుతూ ఉంటే డాక్టర్ దగ్గర రాకపోతూ ఉంటే ఈ సమస్య వల్ల కిడ్నీలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది చీటికి మాటికి మూత్రాశయంలో యూరిన్ నిలిచిపోయి దాంట్లో ఇన్ఫెక్షన్ అవ్వడం చీము తయారవడం కిడ్నీలు పాడవడం కొంతమంది పూర్తిగా కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ట్రాన్స్ప్లాంట్ దాకా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది సో మూత్రాలలో సమస్య కనుక వస్తే నేను చెప్పిన సమస్యలు కనుక సందర్భాల్లో కనుక అలాంటి సిమ్టమ్స్ కనుక ఉంటే తక్షణమే మీరు దగ్గరలోని యూరాలజిస్ని కలవాలి ఎందుకంటే ఈ సమస్య కనుక చాలా త్వరగా కనుక మనం కనుక్కుంటే చిన్న లేజర్ పద్ధతిలో దీని సర్జరీ అయిపోతుంది అంటే ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి సర్జరీ మాత్రమే ట్రీట్మెంట్ దీనికి మెడికల్ మేనేజ్మెంట్ లాంటిది ఏది ఉండదు స్ట్రిక్చర్కి మెడికల్ మేనేజ్మెంట్ లాంటిది ఏది ఉండదు సో చిన్న చిన్న స్ట్రిక్చర్స్ ఉంటాయి కనుక యంగ్ పేషెంట్ ఆర్ చాలా చాలా తక్కువ కనుక లెంగ్త్ కనుక ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మనం ఎండోస్కోపీ పద్ధతిలో విఐయు అనే పద్ధతిలో మనం దాన్ని ట్రీట్ చేయొచ్చు దీంట్లో బయట నుంచి కుట్లు కోతలు ఏమీ ఉండవు కాబట్టి పేషెంట్ డే కేర్ పద్ధతిలో ఆ రోజు డిశ్చార్జ్ అయిపోవచ్చు అదే కనుక చీటికి మాటికి సమస్య వస్తుంది ఇదివరకు ఆపరేషన్ పేషెంట్కి మళ్ళీ సమస్య వస్తుంది ఆర్ ఫస్ట్ టైం పేషెంట్ క్లినిక్ వచ్చినప్పుడు అతనికి చాలా పెద్ద స్ట్రిక్చర్ ఉంది అది చాలా లాంగ్ లెంగ్త్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది ఆర్ పేషెంట్కి ఇంత ఇదివరకే మల్టిపుల్ సర్జరీస్ అయిపోయాయి అయినా రెస్పాండ్ అవ్వట్లేదు అన్నప్పుడు మనం ఈ యురేథ్రల్ స్ట్రిక్చర్కి ఓపెన్ సర్జరీ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇస్తాం సో ఓపెన్ సర్జరీ చేయాల్సిన అవసరం వచ్చినా కానీ అది పెద్ద విషయం ఏం కాదు సర్జరీ పెద్దదే బట్ పేషెంట్ రికవరీ చాలా బాగుంటుంది అంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పేషెంట్స్కి మళ్ళీ ఈ సమస్య దీని తర్వాత వచ్చే అవకాశం ఉండదు అంటే ఒక పది శాతం పేషెంట్స్లో మళ్ళీ మళ్ళీ సమస్య వచ్చే అవకాశం ఉన్నప్పటికీ వేరే మార్గం లేదు కాబట్టి సర్జరీ మాత్రమే మార్గం కాబట్టి తక్షణం మీరు ఒక యూరాలజిస్ని కలిసి సలహా తీసుకోవాల్సిందిగా నా మనవి